గైస్ వెల్కమ్ టు ది ఛానల్. నా పేరు ఆర్జేయ. నా పేరు అజిరోజా. సో ఈ రోజు మనం ఉన్నా మన తెలంగాణ, స్పెషల్ గా హైదరాబాద్ లో కరెంట్ ట్రెండింగ్ టాపిక్ గురించి మాట్లాడితే 16th నర్సరీ మేళా జరుగుతుందన్నమాట మన పీపుల్స్ ప్లాజా. మనం ఉన్నాము లక్ష్మీ నర్సరీ దగ్గర అండి. సో ఇక్కడ ఏంటి అని అంటే ఫ్రూట్ ప్లాంట్స్ ఉన్నాయి, ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి, మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ స్పెషల్గా చెప్పాలంటే థాయిలాండ్కి సంబంధించిన ఫ్రూట్ మొక్కలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో మనం అనుకోవచ్చు అరే థాయిలాండ్ నుంచి తీసుకొచ్చినారు కదా, మనకున్న ఈ క్లైమేట్కి సపోర్ట్ చేస్తుందా లేదా అంటే లేదండి, ఫుల్ టెస్ట్ చేసి తీసుకొచ్చారంటే మనం కొంచెం కేర్ తీసుకుంటే కనుక మన దగ్గర కూడా చాలా మంచిగా పెరుగుతాయి. సో ఇక్కడ చూస్తే కనుక మనకి ఇక్కడ గ్రీన్ గ్రేప్స్ అవైలబుల్ ఉన్నాయి, అండ్ అది వచ్చేసి ఏంటంటే సపోటా, అండ్ అక్కడ వచ్చేసి థాయిలాండ్ లెమన్, స్వీట్ మొసంబి, స్వీట్ ఆరెంజ్, జాక్ ఫ్రూట్ అండ్ సపోటా. అండ్ అట్లనే థాయిలాండ్లో ఇక్కడ మనం చూస్తే కనుక స్పెషల్గా మ్యాంగో అండి, అండ్ అట్లనే వైట్ జామున్ కూడా ఇక్కడ అవైలబుల్ ఉంది. అంటే కొంచెం స్పెషల్గా డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ పెంచుకోవాలనుకున్న వాళ్ళు ఇట్లాంటివన్నీ చూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూడండి మనకి సీతాఫల్, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మామూలుగా సీతాఫల్ వచ్చేసి నార్మల్ సైజ్లో ఉంటుంది, కాకపోతే థాయిలాండ్కి సంబంధించిన ఏంటంటే కొంచెం బిగ్ సైజ్లో వస్తుందండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే మనకి యాపిల్ బేర్, అండ్ నెక్స్ట్ స్వీట్ ఆరెంజ్. సో మీరు ఇక్కడ చూస్తే కనుక ఆల్రెడీ ఇక్కడ ఆరెంజ్ వచ్చినవే ఉన్నాయి మొక్కలు. సో కొంచెం కేర్ తీసుకుంటే ఈ మంచిగా పెరిగి యమ్మి యమ్మి స్వీట్ ఆరెంజెస్ మనకి ఇంట్లోనే పెంచుకోవచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ ఇది చూడండి, ఇది వచ్చేసి ఏంటంటే మన ఫింగర్ లైమ్. సో ఇక్కడ చూస్తే కనుక మనకి బ్లాక్ పెప్పర్ మొక్క కూడా అవైలబుల్ ఉందండి, అలానే తమలపాకు. చాలామంది ఏంటంటే తమలపాకు మా ఇంట్లో పెరగట్లేదు అని ఫీల్ అవుతుంటారు, సో అట్లా ఈ తమలపాకు మొక్క ఒకసారి తీసుకెళ్ళాలైతే ట్రై చేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి బ్లాక్ బెర్రీలో రెండు వెరైటీస్ ఉన్నాయి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే స్వీట్ లెమన్, ఆల్రెడీ ఇక్కడ చిన్న చిన్న లెమన్ రావడం జరిగింది చూడండి. అండ్ ఇది వచ్చేసి ఏంటంటే ఆల్ టైమ్ మ్యాంగో, నాకు తెలిసి 365 డేస్ మనకు మ్యాంగోస్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది స్వీట్ లెమన్, ఇది మనకి కర్రీ లీఫ్, అదే మన కరివేపాకు. అండ్ ఇక్కడ చూడండి కాజు, కాజు అవైలబుల్ ఉంది ఇక్కడ. మ్యాంగోలో మనకి ఇంకొక వెరైటీ కూడా అవైలబుల్ ఉందన్నమాట మొక్క ఇక్కడ. సో మ్యాంగోలో ఇంకొక వెరైటీ చూస్తే కనుక మనకి హిమాయత్ మ్యాంగో కూడా అవైలబుల్ ఉంది ఇక్కడ. అండి మనకి అవకాడో మొక్క ఉంది చూడండి. సో అవకాడో చాలా హెల్దీ అంటారు, ఎస్పెషల్గా ప్రెగ్నెంట్ లేడీస్ అవకాడో తీసుకోవాల్సిందే అని అంటుంటారు. అండ్ మనకి థాయిలాండ్లో డిఫరెంట్ మొక్కలు వచ్చినాయి అన్నమాట, ఏంటంటే జామున్, తర్వాత జామున్లోనే మనకి రెడ్ డైమండ్ జామున్, రెడ్ డైమండ్ గోవా, అండ్ ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి లిచ్చి అండి, అండ్ దాంట్లోనే గోవాలోనే ఇంకొకటి విఎన్ఆర్ గోవా. సో ఇట్లా ఫ్రూట్ ప్లాంట్స్ కానీ తర్వాత మెడిసినల్ ప్లాంట్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి, లైక్ చాలా అఫోర్డబుల్ ప్రైసెస్కి. మీరు ఒకసారి విజిట్ చేస్తే కనుక మీకు నచ్చింది మీరు తీసుకుని వెళ్ళి హ్యాపీగా పెంచుకోవచ్చు. మనం ఇప్పుడు సంజయ్ నర్సరీలో ఉన్నామన్నమాట. ఇవన్నీ కూడా టేబుల్ టాప్ ప్లాంట్స్ అండి, ఎస్పెషల్గా మనకి టెరెస్ గార్డెనింగ్కి చాలా అంటే చాలా క్యూట్గా ఉంటాయి. సో ఇవన్నీ కూడా సక్లెన్స్, లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సక్లెన్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి. అండ్ మనకి ఒక్కొక్కటి ఈచ్ ప్రైస్ వచ్చేసి దీన్ని ఆల్రెడీ మెన్షన్ చేసి ఉన్నారు కాబట్టి మీకు ఎలాంటి కష్టం లేకుండా ఇక్కడికి వచ్చి చూసి ఏ ప్రైస్ ఉందో ఏంటో మీకు నచ్చినవన్నీ కూడా తీసుకొని వెళ్ళొచ్చు. అలానే కాకుండా ఆల్మోస్ట్ లైక్ ఇండో ప్లాంట్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. సో కొంచెం ముందుకు వెళ్ళి చూద్దాం రండి. సో ఇది వచ్చేసి ఏంటంటే స్టార్ డస్ట్ ప్లాంట్ అండి, ఇది మనకి 300 రూపీస్ పడుతుంది. టేబుల్ టాప్ ప్లాంట్స్ మనకి ఇక్కడ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ క్యాక్టస్లు అవైలబుల్ ఉన్నాయండి. క్యాక్టస్లనే కాదు మనకి ఇక్కడ ఇండో ప్లాంట్స్ కానీ హ్యాంగర్స్ కానీ అంటే హ్యాంగ్ చేసే మొక్కలు కానీ ఇట్లాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ ఎస్పెషల్గా ఇక్కడ చెప్పాలి ఏంటంటే ఈచ్ అండ్ ఎవ్రీ మొక్క మీద వాటి ప్రైస్ మెన్షన్ చేసి ఉంది కాబట్టి మీకు ఎట్లాంటి ఏమంటారు అరే ఇది ఎంత అని అడగడానికి లేదు. సో ప్రైజెస్ చూసుకొని మీరు హ్యాపీగా మీకు నచ్చింది ఇంటికి తీసుకొని వచ్చు. గైస్ మనం ఉన్నాం గో గ్రీన్ బోన్సై స్టాల్ దగ్గర అండి. సో ఇక్కడ మనకి టేబుల్ టాప్ ప్లాంట్స్ సక్లెన్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అట్లనే స్పెషల్గా వీటి గురించి చెప్పాలి. సో ఇట్లా మనము మన గార్డెన్ చాలా బ్యూటిఫుల్ కనిపించాలనుకుంటే కనుక సో ఇట్లాంటి బొమ్మలు అవన్నీ కూడా ప్రిఫర్ చేయొచ్చు. అండ్ దిస్ ఇస్ టూ క్యూట్ అనమాట. కొంతమందికి గార్డెనింగ్ టెరెస్ గార్డెనింగ్ ఎట్లా అనిపించాలంటే అది అక్కడికి వెళ్ళినామంటే చాలా ఒక హ్యాపీ వైబ్ రావాలి కదా. సో అట్లాంటి వాళ్ళకి స్పెషల్గా ఇలాంటివన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. ఇక్కడ హ్యాంగర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇక్కడ చూస్తే కనుక మీరు గార్డెన్లో ఇట్లాంటివన్నీ కూడా బ్యూటిఫుల్ లైక్ స్విరల్ అక్కడ పిచ్చుకుంది, టొట్టైస్ ఉన్నాయి. సో ఇట్లా లైక్ డిఫరెంట్ డాల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో కొంచెం లోపలికి వెళ్ళి చూస్తే అవన్నీ కూడా లైక్ డిఫరెంట్ సైజెస్లో మనకి బోన్సాయి మొక్కలు అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ అట్లనే ఈ మధ్య కాలంలో గార్డెనింగ్లో కొంచెం బటర్ఫ్లైస్ అవన్నీ కూడా మిసిమిసి ఫీలింగ్, ఇన్సెక్ట్స్ అవన్నీ కూడా మిసిమిసి ఫీలింగ్లో ఉన్నాం కదా. సో వాటి కోసం వీటన్ని ఇట్లా ఆర్టిఫిషియల్గా మనం మన గార్డెన్ని ఇంత బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవచ్చు అనమాట. సో అట్లనే ఈవెన్ లైక్ మనం ఇట్లా హ్యాంగర్స్ హ్యాంగ్ చేసుకుంటా అంటే ఈ గార్డెన్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలి, టెరెస్ ఇంకా బ్యూటిఫుల్గా కనిపించాలంటే మనకి ఇట్లా డిఫరెంట్ ఏమంటారు హ్యాంగర్స్ కూడా వేయడం జరిగింది. దానిలో చాలా 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 మోడల్స్ ఉన్నాయి.
గార్డెన్ బ్యూటిఫుల్ గా అనిపించడానికి ఇక్కడ మనకి డిఫరెంట్ ఫౌంటైన్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. దాంట్లో డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. అండ్ అట్లనే క్యూట్స్ మనకి ప్లాంటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. మీకు నచ్చిన ఒక సింపుల్ ప్లాంట్ని కానీ ఇష్టమైన ప్లాంట్ని కానీ పెంచుకోవచ్చు. ఆ ప్లాంటర్స్ లోనే మనకి ఇన్ని వెరైటీస్ ఉన్నాయి చూడండి, చాలా బ్యూటిఫుల్ గా అంటే డెకరేషన్ కి సంబంధించినవి ఉన్నాయి. అండ్ అట్లనే మినియేచర్ టాయ్స్ కూడా ఉన్నాయి. ఒకసారి వెళ్ళేసి మనం మినియేచర్ టాయ్స్ మనకి ఏ ప్రైస్ పడుతుందో ఏంటో ఒకసారి చూద్దాం. చాలా 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 సో గైస్, ఇవన్నీ కూడా మనకి మినియేచర్ టాయ్స్. మన గార్డెన్ని బ్యూటిఫుల్గా డెకరేట్ చేసుకోవడానికి చాలా మోడల్స్ అవైలబుల్ ఉన్నాయి. సో ట్రెండింగ్ గురించి మాట్లాడితే మనకి ఇక్కడ మూవింగ్ టార్టాయిస్ని చూపించడం జరిగిందనమాట. ఇది జస్ట్ ఫర్ 100 రూపీస్ అండి. అండ్ నెక్స్ట్ అట్లనే వచ్చేసి మనకి ఏంటంటే ఇట్లా డెకరేషన్ పరంగా మనం ఇలాంటివి కూడా యూస్ చేయొచ్చు. అండ్ ఇక్కడ చూస్తే మనకి టాయ్స్లో లైక్ చాలా డిఫరెంట్ టాయ్స్ అంటే ఎస్పెషల్గా పిల్లలు కానీ పెద్దలు కానీ ఇష్టపడే మన గార్డెన్ని బ్యూటిఫుల్ డెకరేట్ చేసుకోవడానికి చాలా బ్యూటిఫుల్ మినియేచర్ టాయ్స్ అవన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఉన్నాం ద క్యూటెస్ట్ అంటే క్యూటెస్ట్ ప్లేస్ దగ్గర. అంటే రోజెస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉంటారు. సో ఇక్కడ ఈ నర్సరీ దగ్గర ఏంటంటే లైక్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అంటే డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ రోజెస్ అవైలబుల్ ఉన్నాయంటండి. ఒకటి వచ్చేసి బ్లాక్ లేడీ, ఇంకోటి వచ్చేసి సెంటెడ్, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటంటే డబుల్ డిలైట్. సో ఇట్లా డబుల్ షేడ్ రోజెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో మీరు ఇక్కడికి వస్తే కనుక ఖచ్చితంగా ఫిట్ అయిపోతుంది. ఎందుకంటే గార్డెనింగ్ అంటేనే పూల మొక్కలు పెంచుకోవాలనుకుంటే ఫస్ట్ ప్రిఫర్ చేసేది ఏంటంటే రోజెస్. రోజెస్లో కూడా ఎన్ని కలర్స్ ఉంటాయంటే అన్ని కలర్స్ ఉన్నాయి. సో ఇక్కడ మీరు చూస్తే కనుక డబుల్ డిలైట్లో ఇట్లా వైట్ అండ్ బేబీ పింక్ ఉంది, అండ్ ఆరెంజ్ రోజెస్ ఉన్నాయి, పింక్ రోజెస్ ఉన్నాయి, రెడ్ రోజెస్ ఉన్నాయి, కొంచెం డార్క్ షేడ్స్ లో డార్క్ మెరూన్ షేడ్స్ కూడా ఉన్నాయి. అండ్ ఇంకా కొంచెం బ్యూటిఫుల్ గా అనిపించాలంటే మనకి ఎల్లో షేడ్ కూడా ఉంది. సో లైక్ మీరు ఒక్కసారి ఇక్కడికి వస్తే కనుక వాట్స్ యువర్ ఫేవరెట్ కలర్ అది ఒకసారి చూసుకొని ఈ రోజెస్ ని అట్లా తీసుకొని వెళ్ళొచ్చు. గైస్, మనం ఇప్పుడు ఫ్లోరల్ ఎసెన్స్ ఆర్కిడ్ ఫామ్ దగ్గర ఉన్నామండి. నాకు ప్రభాస్ గారి డైలాగ్ గుర్తొచ్చిందండి, అంటే రోజెస్ ట్యూలిప్స్ అన్ని చాలా ఈజీగా దొరికేస్తాయి కానీ ఆర్కిడ్స్ అనేవి చాలా రేర్ గా ఉంటాయి. సో వీటి గురించి చెప్పండి కొంచెం. మేము థాయిలాండ్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. అది వెస్ట్ గోదావరి తణుకు ఏపీ మేడం. మేము ఇది సీడ్లింగ్ తెచ్చుకుని మేము ఏం చేస్తామంటే ఇక్కడ గ్రో చేస్తాం. ఇక్కడ గ్రో చేస్తాం, తణుకులో గ్రో చేస్తామండి. ఓకే, ఈ ఫ్లవర్స్ కూడా మేము సేల్ చేస్తాం. సేల్ కూడా చేస్తాం. వైజాగ్, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు కూడా పంపిస్తామండి ఫ్లవర్స్ కూడా. సో వీటి స్పెషాలిటీ అండి, మామూలుగా వేరే మొక్కలు అయితే మనకి ఇట్లా మట్టిలో పెరుగుతాయి కదా, సో ఆర్కిడ్స్ కి స్పెషల్ గా వితౌట్ సాయిల్ అంటారా? అంటే వితౌట్ సాయిల్ మేడం. ఇది ఇది కొబ్బరిలో బాగా గ్రో అవుతుందండి. ఫస్ట్ లో మేము కోళ్ళు, ఇటుక పొడి ఇట్లో ట్రై చేసాము, సక్సెస్ అవ్వలేదు. కోకోనట్ ఆస్క్ లో బాగా సక్సెస్ అయింది. సో మరి వాటికి ఎరువులు పెరగాలంటే ఎలా అండి? వీక్లీ వన్స్ ఎన్పీకే, వీక్లీ వన్స్ స్ప్రే చేయాలి. ఓకే, వీక్లీ వన్స్ రూట్స్ వరకు స్ప్రే చేయాలి మేడం. సో ఇది మనకి అండి అంటే ఎక్కువ ఎండ ఉంటే ఇలా పెరుగుతుంది అట్లా. సెమీ షేడ్ లో 50% షేడ్ అట్లా పెట్టుకోవాలి మేడం ఇది. ఓకే, సెమీ షేడ్ లో 50% షేడ్ లోనే మనం వీటిని పెంచగలుగుతాం అన్నమాట. మరి హైట్ అండి ఆల్మోస్ట్ లైక్ ఇంతే ఉంటుందా లేకపోతే కొంచెం? ఇది జాతిని బట్టి ఒక మొక్క ఇంతే ఉంటుంది. ఒక మొక్క పైకి పెరిగింది, ఒకటేమో ఎయిర్ ఆర్కిడ్, ఒకటేమో దానికి అసకక్కర్లేదు, ఓన్లీ రూట్ ఉన్నా చూడండి అదంతా గాల్లో పెరిగింది మేడం. ఆ అచ్చా, గాల్లో పెరుగుతాయి అన్నమాట రూట్స్ అవన్నీ కూడా. దానికి ఫెర్టిలైజర్స్ మనం వీక్లీ వన్స్ స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ బ్యూటిఫుల్ సెరమిక్ పాట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి. అండ్ ఇంకొంచెం ముందుకు వస్తే కనుక మనకి డిఫరెంట్ పూల మొక్కలు అన్నమాట. ఇవేంటంటే విశేషమైన ఎరువులు అవన్నీ అంటే ఫర్టిలైజర్స్ అవన్నీ కూడా ఇక్కడ అవైలబుల్ ఉన్నాయి మనకి ప్యాకెట్ సైజెస్ లో. సో మీరు ఒకసారి వస్తే కనుక వాటిని అంటే ఎట్లా వాటిని పెంచవచ్చు ఏంటి అనే డీటెయిల్స్ అవన్నీ కూడా వాళ్ళు ఇక్కడ ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఇక్కడ చూస్తే కంప్లీట్ గా మన గార్డెనింగ్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఐటమ్ లైక్ ఫర్టిలైజర్స్ అంటే గ్రోత్ మేనేజ్మెంట్ కానీ వాటికి ఏదైనా రిజర్వ్స్ ఏం చేయాలి సో వాటి ఇన్ఫర్మేషన్ కూడా ఇస్తున్నారు. అండ్ ఇక్కడ వచ్చేసి ఏంటంటే మన జియల్ బయాలజికల్స్, సో ఇది ఫర్టిలైజర్స్, టెస్టింగ్ ఫర్ ఫుడ్, వాటర్, సాయిల్, మెటీరియల్ ఎక్సెట్రా. సో చెప్పినా కదా గార్డెనింగ్ కి సంబంధించిన ఈచ్ అండ్ ఎవ్రీ ఇన్ఫర్మేషన్ అనేది ఇక్కడ అవైలబుల్ ఉందన్నమాట బి బ్లాక్ లో. సో గైస్, మనం ఉన్నాం టెరా ఆర్గానిక్ నర్సరీలో, మనతో పాటుగా నవీన్ గారు ఉన్నారు. సో ఇక్కడ ఏం ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలు చెప్తారు. సో హాయ్ అండి, ఎలా ఉన్నారు? హాయ్ అండి, బాగున్నారా? 140+ వెరైటీస్ ఉంటాయి మన దగ్గర. ఓకే, 140+ వెరైటీస్ చూసుకోవచ్చు మన దగ్గర. వాల్నట్, బిర్యానీ లీఫ్, కోకో ప్లాంట్, మనీలా చెర్రీ, అట్లా చాలా రకాల ఫ్రూట్స్ ఉంటాయి. మనం మెయింటెనెన్స్ ఏమి ఉండదు, మార్నింగ్ ఈవినింగ్ వాటర్ ఇస్తూ ఉంటాము. 20 డేస్ కి ఒకసారి పెద్ద చెట్టు పెట్టుకున్నాక 20 డేస్ కి ఒకసారి ఎరువులు ఇస్తూ ఉంటాం పోషకాలు చెట్టుకి. పాట్ లో పెట్టుకుంటేనే, గ్రౌండ్ లో పెట్టుకుంటే పోషకాలు ఏం అవసరం ఉండదు. ఓకే, అంతే, ఎక్కువ ఏమి ఉండదు మెయింటెనెన్స్. ఎక్కువ మెయింటెనెన్స్ ఏమి ఉండదు అంటే చాలా మంది డౌట్ ఉంటది కదా, అమ్మో దీన్ని తీసుకెళ్తే మెయింటెనెన్స్ ఎక్కువ ఉంటదేమో. అట్లా ఏమి ఉండదు, కొన్ని కొన్ని ఉంటాయి, సెమీ షేడ్ ఉంటాయి, లేదంటే షేడ్ ఉంటాయి, లేదంటే సన్ ఉంటది. ఇప్పుడు మ్యాంగో ఎండలో పెడతాము, రాస్బెర్రీ నీడలో పెడతాము, అట్లా ఏముండదు.
ఏది ఇక్కడ పెట్టాల్సింది అక్కడ పెడితే దాని అంతా అవి వచ్చాయి. సో ఇక్కడ ఉన్న ప్లాంట్స్ లో నుంచి వేరే కంట్రీ ప్లాంట్స్ కూడా కొన్ని ఉన్నాయి కదా, సో అవి ఇక్కడ సర్వైవ్ అవుతాయన్నారు? ఈజీగా సర్వైవ్ అవుతాయి అక్కడ. మనం సర్వైవ్ అయ్యాయని ఇండియాలో సర్వైవ్ అవుతున్నాయని తెలిసాకే ఇక్కడ తీసుకొస్తాం మనం ఏ ప్లాంట్ అయినా. ఓకే, ఒకవేళ సర్వైవ్ అవ్వలేదు అని తెలిస్తే క్యాన్సిల్ చేసేస్తాం ఆ ప్లాంట్. సూపర్. సో మరి ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి మీ దగ్గర? సో గైస్ ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి తెలుసుకుందాం. మరి మీ దగ్గర ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇది వచ్చేసి రాస్బెర్రీ, హిమాలయన్ రాస్బెర్రీ అంటారు. క్రీప్ ఉంటుంది అంటే హెవీ క్రీపింగ్ ఉండదు, లైట్ క్రీప్ చేసుకోవచ్చు మనం. 1 ఇయర్ లో ఫ్రూట్ నుంచి స్టార్ట్ అయిపోతుంది. 1 ఇయర్ లో ఫ్రూట్ నుంచి స్టార్ట్. ఓకే, ఇంకోటి ఇది వచ్చేసి వెనీలా. ఓకే, వెనీలా ప్లాంట్ ఇది. ఇది కూడా వచ్చేసి ఒక 2 ఇయర్స్ లో వచ్చేస్తుంది. ఓకే, మనం పోషకాలు ఇచ్చుకుంటే ఇది కొంచెం సెమీ షేడ్ అంటే కూల్ వెదర్ లో ఉండాలి. ఓకే, కూల్ వెదర్ లో ఉండాలి. అంతే, రాస్బెర్రీ కూడా సేమ్. ఓకే, సెమీ షేడ్. ఇది ఇలాయచి. ఓకే, చెట్టు అంతే, దీనికి నార్మల్. ఓకే, ఇలాయచి చెట్టు. అండ్ ఇది అంజీర్. ఓకే, పాట్ లో పెట్టుకోవచ్చు, నేలపైన ఎక్కడైనా పెట్టుకోవచ్చు, ఎక్కడైనా పెట్టుకోవచ్చు. సూపర్. సో మరి హెచ్బి లెమన్, హైబ్రిడ్ లెమన్ అన్నమాట. హైబ్రిడ్? ఓకే, హైబ్రిడ్ లెమన్. నార్మల్ మన మార్కెట్ లో దొరికే లెమన్ ఏదైతే ఉంటుందో అది ఇదే. ఓకే, హైబ్రిడ్ లెమన్ అంటే మన మార్కెట్ లో అవైలబుల్ ఉండే లెమన్ ట్రీ ఇది. ఓకే, సూపర్, నైస్. ఇది అవకాడో, ఇండియన్ వెరైటీ, గ్రీన్ బల్బ్ అంటారు. ఓకే, 3 ఇయర్స్ కి క్రాప్ స్టార్ట్ అవుతుంది, సెమీ షెడ్ లో పెట్టాలి. ఓ, సూపర్ సూపర్ సూపర్. ఇది వచ్చేసి ఎగ్ ఫ్రూట్. ఓకే, అంత స్వీట్ గా ఉండదు, చప్పగా ఉంటుంది, కొంచెం క్రీమీగా ఉంటది దాని పల్ప్. ఓకే, ఇది నేలకి మన పాట్ లో రాదు, 3 ఇయర్స్ పడుతుంది ఫ్రూట్. 3 ఇయర్స్ పడుతుంది అంటే పెట్టినప్పటి నుంచి, ప్లాంటేషన్ జరిగినప్పటి నుంచి 3 ఇయర్స్ పడుతుంది ఫ్రూట్ రావడానికి. వచ్చేసి లోగాన్, లిచీ టైప్, లిచీ వెరైటీ. కాకపోతే లిచీ రావడానికి ఏంటంటే 5-6 ఇయర్స్ పడుతుంది. ఇది కొత్త వెరైటీ కాబట్టి 3 ఇయర్స్. త్రీ ఇయర్స్ లో ఫ్రూటింగ్ వచ్చేస్తుంది. పెద్ద చెట్టు అవుతుంది, ఇది నార్మల్ పాట్ లో కాదు. ఓకే, వాల్నట్. వాల్నట్ వచ్చేసి ఇది ఎయిర్ లేయరింగ్ గ్రాఫ్టెడ్, కాబట్టి దీన్ని భూమికే పెట్టుకోవాలి. 4-5 ఇయర్స్ పడుతుంది. సూపర్. సో ఇలా చాలా ఫ్రూట్స్ అవైలబుల్ ఉన్నాయట, ఇక్కడికి మీరు వస్తే చూడొచ్చు. అండ్ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా వీళ్ళు చెప్తారనమాట. సో ప్లాంటేషన్ ఎలా చేయాలి, వాటిని కేర్ ఎలా చేయాలి, ఎప్పుడెప్పుడు వాటరింగ్ చేయాలి, వాటికి ఎలాంటి కేర్ తీసుకొని ఎలాంటి ఎరువులు వాడితే మొక్క అనేది పెరుగుతుంది మన వెదర్లో అని చెప్పేసి అని ఆ ముచ్చట్లన్నీ కూడా, ఆ విషయాలన్నీ కూడా, ఆ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా వీళ్ళు చెప్తారు మీకు. మీరు ఒకసారి ఇక్కడికి వస్తే ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయో చూడొచ్చు. సో గైస్, మనం ఉన్న మెడిసిన్ ప్లాంట్స్ దగ్గర యాక్చువల్లీ మనం తినే మెడిసిన్కి ఇవి రీప్లేస్మెంట్ అనమాట. సో అవి తింటే మనకి ఏదో ఒకటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, బట్ ఇవి తీసుకుంటే అంటే ప్లాంట్స్ ఉంటాయి కాబట్టి ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. సో మనతో పాటుగా అఖిల్ గారు ఉన్నారు. సో ఏమేమి ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి, ఏమేమి మెడిసిన్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి అనే విషయాలను చెప్తారు. హాయ్ అండి, బాగున్నారా? బాగున్నాను సార్. సో మరి చెప్తారా ఏమేమి మెడిసిన్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయో, వేటికి వాడతామని చెప్పేసి? 100% సార్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మస్కిటో రిప్లెంట్ ప్లాంట్స్ వైపు వెళ్దాము. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడికి వచ్చి చూస్తే దీన్ని మింట్ తులసి అంటాం సార్. ఓకే, ఇంకా మనం మౌత్ రిఫ్రెషర్ ప్లాంట్ అంటాము, పిప్పర్ మింట్ అంటాము, దీని రకరకాల పేర్లతో పిలుస్తారు రకరకాల ఏరియాల్లో. ఇది ఒకసారి లీఫ్ ఒకసారి టేస్ట్ చేసి చూడండి. మింట్ ఉంది, చాలా మింట్ ఉంటుందండి. ఓకే, స్ట్రాంగ్ మింట్ ఉంది. ఇలాంటి వెరైటీస్ 3 వెరైటీస్ ఉంటాయండి. ఇది వచ్చేసరికి మింట్ తులసి. ఓకే, అక్కడ ఉంది కదండి పెద్దాకు, ఇదా? అది లవంగ తులసి. ఓకే, నెక్స్ట్ ఆ గ్రాస్ లెక్క ఉంది కదా, అది లెమన్ గ్రాస్. ఓకే, ఈ 3 వెరైటీస్ మనం డైలీ మిక్స్ చేసుకుని మార్నింగ్, ఆఫ్టర్నూన్, ఈవినింగ్ కొంచెం ఈ ఒక 2 లీవ్స్, అదొక 2 లీవ్స్, అదొక 2 లీవ్స్ వాటర్ లో వేసుకుని బాయిల్ చేసుకుని కొంచెం తేనె, లేదంటేనేమో మన తాటి బెల్లం, లేదంటేనేమో మనకి స్టీవియా అని దొరుకుతుంది, అది మీకు తర్వాత చూపిస్తాను, దాని పౌడర్ దొరుకుతుంది. ఈ 3 మిక్స్ చేసుకుని మనం ఒక టీ లెక్క చేసుకొని తాగితే మనకు డైలీ గొంతులో సమస్యలకు కానీ, లేదంటే ఫీవర్ కానీ, ఇంకా రకరకాల సమస్యలు చాలా బాగుంటుంది. ఇంకా స్ట్రెస్ రిలీఫ్ అవుతుంది. ఓకే, చాలా బాగుంటుంది అండి. ఇంకా మన మౌత్ రిఫ్రెషర్ గా బాగా యూజ్ అవుతుంది. ఇంకా ఈ 3 వెరైటీస్ మనకి ప్లస్ అలాగే మస్కిటో రిప్లెంట్ గా కూడా బాగా యూజ్ అవుతుంది. ఓకే, మస్కిటోస్ రాకుండా కూడా 100% కంట్రోల్ అవుతుంది. ఓకే, సూపర్. సో మరి చాలా స్ట్రాంగ్ ఉంది అన్నమాట. సో మరి నెక్స్ట్ ప్లాంట్, నెక్స్ట్ వెరైటీ వచ్చేసరికి మస్కిటో జెరేనియం అంటామండి. ఓకే, దీనికి ఇంకో పేరు ఒడోమస్ ప్లాంట్ అని కూడా అంటాము. ఎందుకంటే ఒడోమస్ లో, ఒడోమస్ క్రీమ్ లో మాక్సిమం 50% క్రీమ్ దీన్నే వాడతారు, దీని నుంచి ఆయిల్ కలెక్ట్ చేసి. ఓకే, కాబట్టి దీన్ని ఒడోమస్ ప్లాంట్ అని అంటాము. ఓకే, జస్ట్ ఒకసారి మీరు ఇలా జస్ట్ ఇలా రఫ్ చేసేసి ఒకసారి స్మెల్ చూడండి. చాలా మనకు ఒడోమస్ క్రీమ్ ఉంటుంది. ఇది మనకి మస్కిటో జెరేనియం అంటాము. ఓకే, ఇంకో ఫ్లవర్ జెరేనియం ఉంటుంది, కానీ దానికి ఫ్లవర్స్ వస్తాయి, దానికి ఏమి మెడిసినల్ వాల్యూస్ ఏమి ఉండవు. ఓకే, ఇదైతే మస్కిటో జెరేనియం. ఓకే, ఇది మనకి 100% మనకి మస్కిటోస్ చాలా బాగా కంట్రోల్ అవుతాయి. ఓకే, మస్కిటోస్ రాకుండా మన ప్రగతిలో 365 డేస్ మేము ఈ మస్కిటో రిప్లెంట్ ప్లాంట్స్ మెయింటైన్ చేసి మాకున్న కాటేజెస్ సరౌండింగ్ ఏరియాలో ఎప్పుడు పెట్టేసి మా దగ్గర ఎటువంటి మస్కిటోస్ ఉండవు. ఇంకా ఇలాగే మస్కిటో రిప్లెంట్ లో మస్కిటో జెరేనియం అని చెప్పి మరువం, ఇంకా సదాపాకు, ఇంకా లావెండర్ మాచిపత్రి,
ఇంకా వేరే వెరైటీస్, ఇంకా దవనం, మింట్, తులసి, ఓకే, వెరైటీస్ మా దగ్గర 10-12 వెరైటీస్ ఉన్నాయి. మస్కిటో రిప్లాంట్ ప్లాంట్స్, ఇంకా హెర్బల్ ప్లాంట్స్, హెర్బల్ ప్లాంట్స్ కూడా అవైలబుల్. సో హెర్బల్ ప్లాంట్స్ వచ్చేసరికల్లా మనకి ఇందాలు చూపించిన మింట్ తులసి, లవంగ తులసి, ఓకే, లెమన్ గ్రాస్, ఇంకొకటి ఆల్ స్పైస్ అని ఉంటుంది. ఓకే, ప్రెసెంట్ ఆ వెరైటీ ఇప్పుడు తీసుకురాలేదు, లాస్ట్ లో ఆ వాల్ లో ఫోటో ఉంటుంది, నేను చూపిస్తాను. ఓకే, అది వచ్చేసరికి ఆల్ స్పైస్ అంటే మనం మసాలాకు అంటాము, మసాలాకు ఉంటుంది. ఇంకొకటి మన బిర్యానీ లీఫ్ కూడా ఉంటుంది, అది వేరు ఇది వేరు, కానీ కొంతమంది రెండు ఒకటే అనుకుంటారు. మసాలాకు వేరు, బిర్యానీ లీఫ్ వేరు. అవి వచ్చేసరికి హెర్బల్ ప్లాంట్స్. సో ఇంకో నెక్స్ట్ వెరైటీ, నెక్స్ట్ వచ్చేసరికి ఇది సదాపాకు అంటాము. ఓకే, రూటా గ్రావియోలస్ అంటాము మన దీని సైంటిఫిక్ నేమ్. ఓకే, ఇది వచ్చేసరికి మనకి మస్కిటో రిప్లెంట్ గా బాగా యూజ్ అవుతుంది. ఓకే, అలాగే మనకి యాంటీ క్యాన్సర్ సెకండ్ స్టేజ్ కి బాగా యూజ్ అవుతుంది. ఓకే, సెకండ్ స్టేజ్ క్యాన్సర్ కి మనం కషాయం రూపంలో తీసుకోవచ్చు, లేదంటేనే కొన్ని లీవ్స్ తీసుకొని వాటర్ లో వేసుకొని బాయిల్ చేసుకొని తాగొచ్చు. ఓకే, అందులో కూడా మనం ఏదైనా తేనె గానీ లేదంటే తాటి బెల్లం గానీ ఇలాంటివి మిక్స్ చేసుకొని తీసుకోవచ్చు. ఇది మనకి మస్కిటో రిప్లెంట్ గా యూజ్ అవుతుంది. సూపర్. సో మరి అంటే చాలా మంది షుగర్ తో బాధపడుతున్న వాళ్ళు ఉంటారు కదా, వాటికి కూడా మన దగ్గర మొక్కలు ఉన్నాయా? సో సూపర్. సో చూపెడతారా ఏముందా అని చెప్పేసి. ఇది వచ్చేసరికి కిడ్నీ టీ లీఫ్ అంటామండి ఇది. ఓకే, కిడ్నీ టీ లీఫ్. ఓకే, ఇది వచ్చేసరికి ఈ లీవ్స్ కొన్ని మనం డైరెక్ట్ గా టీలో వేసేసుకొని తీసేసుకోవచ్చు. ఓకే, కిడ్నీ నుంచి కిడ్నీ టీ లీఫ్. ఓకే, సూపర్. దేనికి యూస్ చేస్తారు? కానీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఎనీ కిడ్నీ ప్రాబ్లమ్స్, ఓకే, దానికి బాగా యూజ్ అవుతుంది. నెక్స్ట్ ఇది వచ్చేసరికి బ్రయోఫిల్లం అంటాము, రణపాల అంటాం తెలుగులో. ఓకే, ఇది కూడా మన కిడ్నీలో స్టోన్స్ బాగా యూజ్ అవుతుంది. సూపర్. ఇంకా ఇన్సులిన్ అని చెప్పేసి మనకి డయాబెటీస్ కి, నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇన్సులిన్ అండి. ఓకే, ఇది మనకి డయాబెటీస్ కి చాలా బాగా యూజ్ అవుతుంది. ఆకు కొంచెం పుల్లగా ఉంటుంది ఈ ఆకు. ఈ ఆకు డైలీ 4-5 ఆకులు తినేసేయచ్చు. పుల్లగా ఉంటుంది, చాలా ఈజీగా ఉంటుంది, అంటే తినేయటానికి మంచి టేస్ట్ ఉంటుంది. ఓకే, సో షుగర్ కంట్రోల్ అవుద్ది. అవునండి. ఓకే, సూపర్. ఇంకా ఇంకో మొక్క స్టీవియా అని చెప్పేసి, ఇది ఒక్కసారి లీఫ్ ఒకసారి టేస్ట్ చేసేయండి. ఇది వచ్చేసరికి స్టీవియా అంటామండి, ఇది తినేసేయండి, పర్లేదు మొత్తం తినేసేయండి. స్వీట్ గా ఉంది, స్వీట్ గా ఉంటుందండి. స్టీవియా అంటాం ఇది. మనకి ఇప్పుడు మనం ఇంట్లో పంచదార వాడుకోవడం వలన మనకి ఎన్నో సమస్యలు వచ్చేస్తున్నాయి. దాని వల్లే మనకి షుగర్, దాని వల్లే డయాబెటీస్, ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తుంది దాని నుంచే. దానికి రీప్లేస్ ఇది. అంటే ఇది టీలో వేసుకోవచ్చా? ఒక 10% వరకు అంటే ప్లస్ పాయింట్స్ ఉంటాయి. ఓకే, కానీ 100% దానికి ఉండదు. కానీ దీన్ని పౌడర్ రూపంలో చేసుకుని ఆ పౌడర్ వాడుకుంటే 100% మనకి షుగర్ కి రీప్లేస్. ఓకే, షుగర్ కి రీప్లేస్ మనం డైరెక్ట్ గా స్టీవియా పౌడర్ వాడుతాం. స్టీవియా పౌడర్ మనం ఏ టీలో అయినా, మనం ఎందులో అయినా, మన లడ్డు అయినా, ఏదైనా, ఏ స్వీట్ అయినా, హాట్ అయినా, ఏదన్నా గానీ మనం దాని పంచదార వాడుకునే ప్లేస్ లో ఇది రీప్లేస్. ఓకే, అంటే డయాబెటిక్ ఎవరైతే పేషెంట్స్ ఉంటారో వాళ్ళు కూడా ఇంకా డైలీ ఒక 10 ఆకులు తినేసి, 10-20 ఏం తినేసేయచ్చు, ఎందుకంటే స్వీట్ గా ఉంది కాబట్టి. ఓకే, సార్ ఉంది కాబట్టి మనం తినేసేయచ్చు ఈజీగా, మనకి షుగర్ కూడా బాగా కంట్రోల్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇది నల్లేరు కాడ అంటామండి. ఓకే, ఇది కామన్ గా పల్లెటూరులో నుంచి వచ్చిన వాళ్ళకైతే అందరికి ఈ మొక్క తెలిసే ఉంటుంది, ఎందుకంటే పల్లెటూరు ఊరి బయట చాలా బాగా విపరీతంగా వస్తుంది. కానీ ఇప్పుడు ఇంకా మనకి సిటీలో ఏంటంటే ఇది ఒక రేర్ ప్లాంట్. కానీ దీని నుంచి మనం ఒక చట్నీ చేసుకుని చట్నీ రూపంలో తినేసేయచ్చు. ఓకే, ఎలా అంటే దీని పైన ఈ పీల్ ఉంది కదా, ఈ చర్మం, ఈ చర్మానికి మనం అంటే ఈ చేతులు తగలకూడదు. ఓకే, కసేపు ఇలా ఎలా అంటే ఆటోమేటిక్ గా దురద వచ్చేస్తుంది. అర్ధగంట గంట తట్టుకోలేని దురద. ఓకే, దాన్ని మనం కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని, మనం పనసకాయ ఎలాగొస్తాము అలా కొంచెం ఆయిల్ అప్లై చేసుకుని దాన్ని తీసేసి, లేదంటే ఏదన్నా ఒక బ్లౌజ్ అప్లై చేసుకుని దాన్ని తీసేసి నీట్ గా చట్నీ చేసుకుని తినొచ్చు. అది కొంచెం పెద్దవాళ్ళకి అంటే బ్యాక్ సైడ్ అంటే కొంచెం పెద్దవాళ్ళు 70-80 ఆ ఏజ్ వాళ్ళకి బాగా తెలుసు దీని గురించి. సూపర్. సో మరి పర్ఫెక్ట్ గా చేస్తే చాలా బాగుంటుంది ఇది మనకి. కానీ మనం పర్ వీక్ ఒకసారి తింటే మనకి మజిల్ పెయిన్స్ కి గానీ, ఓకే, ఎనీ బాడీ పెయిన్స్ కి, మోకాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఇంకా వాతాలు, ఏ దేనికన్నా కానీ చాలా బాగా యూజ్ అవుతుంది. ఎలాంటి ఎలాంటి మెడిసిన్ ప్లాంట్స్ అవైలబుల్ ఉన్నాయి? ఇంకా మన దగ్గర క్యాన్సర్ కి సంబంధించి ఉన్నాయి, ఇంకా మన దగ్గర హెయిర్ ఫాల్, ఓకే, హెయిర్ గ్రోత్ కోసం, ఇంకా మనకు క్యాన్సర్, ఇంకా హెర్బల్ ప్లాంట్స్ గొంతు సమస్యలకి, ఫీవర్ కి, కిడ్నీలో స్టోన్స్ కి, ఇంకా లివర్ కి, ఎనీ టైప్ బాడీలో ఉన్న ప్రతి ఒక్క రోగం అంటే డిసీజ్ కి ప్రతి ఒక్క ప్లాంట్ మన దగ్గర ప్రగతిలో అవైలబుల్ ఉంది. మాక్సిమం 60-70 వెరైటీస్ ఆఫ్, మాక్సిమం 70-80 వెరైటీస్ ఆఫ్ ప్లాంట్స్ ప్రగతిలో మన దగ్గర ప్రొపగేషన్ జరుగుతుంది. ఇంకా కొన్ని కూడా ట్రై చేస్తున్నా, మాక్సిమం 100-150 వెరైటీస్ వరకు ట్రై చేస్తున్నాము. ఓకే, ఇంకా ఎనీ టైమ్ 365 డేస్ ప్రొపగేషన్ జరుగుతూనే ఉంటుంది. సో గైస్, మనం ఉన్నాం హైదరాబాద్ అడినియంలో. సో మనతో పాటుగా మోహన్ గారు ఉన్నారు. సో ఈ మొక్క స్పెషాలిటీ ఏంటి అనేది అడిగి తెలుసుకుందాం. సో సార్ చెప్తారా ఈ మొక్క గురించి? ఈ మొక్క పేరు అడినియం అండి. ఓకే, ఇది సహజంగానే బోన్సై ఆకారంలో గ్రో అయ్యే మొక్క. ఓకే,
ఇది సంవత్సరం అంతా పూస్తుంది. ఇది పూర్తిగా అవుట్డోర్ మొక్క. అవుట్డోర్ మొక్క. ఇది లైఫ్ స్పాన్ చాలా ఎక్కువ. దీనికి వచ్చే జబ్బులు గానీ, దీని మీద ఉండే పురుగులు గానీ చాలా తక్కువ. ఓకే. పురుగులు వచ్చినా గానీ దీన్ని డామేజ్ చేసే అంత పరిస్థితి ఉండదు. ఓకే. ప్లస్ కేరింగ్ అంటే ఎప్పుడన్నా మనం ఒక నెల రోజులు ఊరెళ్ళినా దీనికి అస్సలు నీళ్లు పోయకపోయినా సర్వైవ్ అయ్యే మొక్క. ఓ సూపర్. ఇందులో ఏజ్ పెరుగుతున్న కొద్దీ అది ఇయర్స్ కూడా మనం వాటర్ పోయకపోయినా సర్వైవ్ అవుతుంది. ఓకే. అంత మొండి మొక్క. ఏంటంటే పెద్దవాళ్ళు కానీ తక్కువ టైం మొక్కల్లో స్పెండ్ చేసేవాళ్ళు కూడా ఇష్టంగా పెంచుకోగలిగిన మొక్క ఏదన్నా ఉంది అంటే తక్కువ కేర్ తీసుకున్న ఫుల్ చక్కగా పూసి చక్కని ఒక బోన్సాయ్ ఆకారంలో ఉండే మొక్క అడీనియం. ఓ సూపర్. సో దీనికి లెస్ కేర్ అన్నమాట. సో ఏం వాటర్ ఎక్కువ పోయాల్సిన అవసరం కాదు. మీరు వాటర్ పోసినప్పుడు ఫుల్ ఫ్లేజ్ గా పోయండి. ఓకే. మీరు ఎప్పుడన్నా ఊరెళ్ళినా అవుట్ ఆఫ్ స్టేషన్ అయినా దీని గురించి మీరు టెన్షన్ పడాల్సిన వర్కర్ పోస్తున్నాడా లేదా ఒకరికి అసలు అప్పచెప్పాల్సిన అవసరం లేదు. ఫర్గెట్ అండ్ ఎంజాయ్ మీ ట్రిప్, ఎంజాయ్ చేయండి, రండి, చక్క కొమ్మలని కత్తిరించేసేయండి, మళ్ళీ వాటరింగ్ అవ్వండి, కొత్త చిగురు లేసి మళ్ళా విత్ ఇన్ 90 డేస్ ఫుల్ ఫ్లవరింగ్ వస్తుంది. ఓకే. ఇప్పుడు ఈ కొమ్మ పాడైపోయింది అనుకోండి, అప్పుడు కొమ్మ ఎక్కడ వరకు డామేజ్ అయిందో డామేజ్ అయినంత వరకు నీట్ గా కట్ చేసేసి ఎనీ ఫంగిసైడ్ కొంచెం అప్లై చేసేసి మళ్ళీ ఒక 1 డే తర్వాత నుంచి మళ్ళీ జనరల్ వాటర్.